మేకల గట్టు, మేకల గట్టు అంటేనే ఒక ప్రత్యేకమైన వాతావరణంలో ఉంటది. మన రఘునాథ్పల్లి మండలం జనగాం జిల్లాలోని ఎత్తైన కొండలతోటి, వంపులతోటి, వాగులతోటి, వంకలతోటి ఒక చక్కటి వాతావరణంలో ఇటు ఒక 10 కిలోమీటర్ల రోడ్డుకు వస్తే సిటీ వాతావరణం, ఒక 2 కిలోమీటర్ల లోపలికి వస్తే అడవి వాతావరణం లాగా ఇక్కడ బ్రహ్మాండంగా పచ్చగుండే మేకల గట్టు, మేకలమ్మ చెరువు ఇదంతా. మరి ఇంత పెద్ద గ్రామ పంచాయతీని మీ చిన్న గ్రామ పంచాయతీ చేసి అటు గిద్దబండ తండ, గొర్రెబోడు తండ అటు మిగిలిపోయింది, ఆంధ్ర తండ, ఎర్రగడ్డ తండ కలిపి మీ గ్రామ పంచాయతీ కింద ఉన్నది అదొక గ్రామ పంచాయతీ అయింది, అటు మనకు బంగ్లా ఒక గ్రామ పంచాయతీ అయి ఇలా మేకల గట్టు చిన్న గ్రామ పంచాయతీగా మిగిలిపోయింది. అయినా కూడా ఏం బాధ లేదు, మన గ్రామానికి కావాల్సిన నిధులను రేపు కడియం శ్రీహరి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ఈ గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటాం. రేపు డబుల్ బెడ్రూమ్లు కానీ, దళిత బంధు కానీ, ఇంకేవి మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్లు కానీ, ఇక్కడ నుండి గొర్రెబోడ తండూకి కూడా ఒక డాంబర్ రోడ్ అవసరం ఉంటుంది, ఇక్కడ నుండి మల్కపేటకు, హనుమంతపూర్ నుండి భయా జనగాం పోవడానికి ఒక డాంబర్ రోడ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొన్నటికి మొన్న కూడా ఈ మండలంలో మీకు తెలిసి ఉండాలి, సార దృష్టికి మేము తీసుకుపోగానే ఈ మండలంలో మరి ఒక 72 కోట్ల నిధులతోటి ఈ మండలంలో మనకు డాంబర్ రోడ్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ డాంబర్ రోడ్లు ఎక్కడెక్కడి నుండి అంటే తూర్పుగూడెం పడమడు కూడా ఒక 6 కిలోమీటర్లు ఇచ్చిండు, గోవర్ధనగిరి మరి కోతలకుంట నుండి వయా లోక్య తండ వరకు 8 కోట్ల రూపాయలు ఇచ్చిండు, సోమయ్యకుంట నుండి నక్కపొక్కల తండ ఇటు మంగళమండ తలిపి అదొక 6 కోట్ల రూపాయలు ఇచ్చిండు, 2.5 కోట్ల రూపాయలు మీ ఆంధ్ర తండ నుండి వయా ఎర్రగడ్డ తండ బంగ్లా మండలగూడెం వరకు 2.5 కోట్ల రూపాయలు ఇచ్చిండు. మరి అక్కడ కంచనపల్లి నుండి మరి అటు కుర్చపల్లి పోవడానికి, కంచనపల్లి నుండి ఇప్పగూడెం పోవడానికి, కుమార్ల నుండి శివాజీ నగరం వరకు ఇవన్నీ రోడ్లను కూడా మనం మంజూరు చేసుకొని టెండర్లే అగ్రిమెంట్ అయ్యి ఇంకా పనులు మొదలవుతున్నాయి. ఈ మీ పక్కకే ఉన్న కుసుంబాయి తండ నుండి జాల్ తండ వరకు ఒక 90 లక్షల రోడ్డు ఇచ్చిండు. ఇక్కడ సర్పంచ్ మరి మంగళబండ తండ ప్రకాష్ రెడ్డి గారు వచ్చిండ్రు, వారి ఆమ్లెట్ కింద ఉన్న దుబ్బ తండకు, వారి ఆమ్లెట్ కింద మంగళబండ తండ నుండి దుబ్బ తండ నుండి తొక్కుడు బండ తండ వరకు కూడా ఒక 2 కోట్ల రూపాయలతోటి డాంబర్ రోడ్లు ఇవ్వడం జరిగింది. వారు ఎమ్మెల్సీగా ఉండే ఈ మండలానికి ప్రతి సంవత్సరం 1 కోటి 2 కోట్ల వరకు మనకు వారి సీడిఎఫ్ నుండి ఇతర ఎమ్మెల్సీల సీడిఎఫ్లు తీసుకొచ్చి ఈ మండల అభివృద్ధిలో భాగస్వామ్యం అయిండు. వారు ఎమ్మెల్సీగా ఉండే మరి ఇంకా ఎమ్మెల్యే కాకముందుకే ఈ మండలంలోనే ఒక 36 కోట్ల రూపాయల వరకు నిన్నటికి నిన్న మనం డాంబర్ రోడ్లను మంజూరు చేసుకొని పనులు మొదలు పెట్టుకుంటాను. వారు ఎమ్మెల్సీగా ఉండే మనం ఎన్నోసార్లు ఈ గ్రామం సర్పంచ్ ఎంపీటీసి రైతులను తీసుకొని పోయినాం, శాశ్వత పరిష్కారం కొరకు సిఇ సుధాకర్ను, ఈఎలను తీసుకొని గిద్దబండ తండ సర్పంచ్ వెంకట నాయక్ అన్న, కిరణ్ అన్న, నేను, సుధన్న, చెవెల్లన్న అందరం కలిసి మరి ఇక్కడ బొంకూరు నుండి, బొమ్మకూరు నుండి మచ్చుపాడువే కెనాల్ దగ్గర పాత కెనాల్ కట్టిన దాని నుండి నీళ్ళు వస్తలేవు, ఎత్తున ఒక తూము కట్టుకుంటే అక్కడ నుండి చక్కగా అటు మర్రికుంట నిండాలి, ఇటు మేకలమ్మ చెరువు నిండాలి, కింద పటేల్ చెరువు నిండాలి, తద్వారా వెళ్ళి రైనాథ్పల్లి బాంజిపేట వరకు హల్కగా నీళ్లు నింపుకునే అవకాశం రిజర్వాయర్ దారి ఉంటుందని కడియం శ్రీహరి గారి నేతృత్వంలో దాన్ని మంజూరు చేయించుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వారు ఒకవేళ ఎమ్మెల్యే అయితే వారు ఎమ్మెల్యే కాకముందుకే ఇన్ని పనులు ఈ మండలం మీద దృష్టి పెట్టి చేసిండని అంటే మన అదృష్టాన్ని మనం ఒక్క ఓటేసి మన పిల్లల భవిష్యత్తు కొరకు వారికి ఓటేయడం అంటే మనం ఏందో ఎన్నికలు వచ్చినాయి వాడు 10 ఇచ్చిండు వీడు 5 ఇచ్చిండు సుట్టపోడు వచ్చి చెప్పిండు వేసినా అనేది కాకుండా కడియం శ్రీహరి గారికి ఓటేసినట్టు అయితే అవినీతిని దూరం పెట్టినట్టు అభివృద్ధికి దగ్గరైనట్టు, మన ప్రాంత అభివృద్ధికి ఓటేసుకున్నట్టు, మన పిల్లల భవిష్యత్తు కొరకు ఓటేసుకున్నట్టు, మన ప్రాంత భవిష్యత్తు కొరకు ఓటేసుకున్నట్టు, ఈ ప్రాంతం సస్యశ్యామలంగా నీళ్లతోటి కానీ ఇతర అన్ని రంగాలలో సమతుల్యంతో ఇటు అభివృద్ధి అటు సంక్షేమ రంగం 2 రైలు పట్టాలలాగా సమానంగా పోవాలని అంటే అది ఒక కడియం శ్రీహరి గారితో అవుతుంది. ఈరోజు మరి వారు ఎంతో ఒక 15 సంవత్సరాలుగా మంత్రివర్యులు ఉండి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసి కూడా ఏ ఒక్కరోజు ఒకరి దగ్గర 1 రూపాయి లంచం తీసుకొని కానీ అవినీతి మచ్చ కానీ చిన్న ఆరోపణ కానీ ఎదుర్కోకుండా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతదేశం లేదనే మంత్రి ఉన్నారని అంటే అది ఒక కడియం శ్రీహరి అని కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు కడియం శ్రీహరి పట్ల కొంతమంది మేధావులు ఉంటారు, కడియం శ్రీహరి చాలా గ్రేటు, కొందరు సామాజిక బలంతో మేము ఫలానా కులం మా సంఖ్యకు ఉన్నది కాబట్టి మాకు టికెట్ కావాలి అంటారు, లేదా మాకు బాగా ధనం ఉన్నది డబ్బు ఉన్నది ఈ జిల్లాలో ఒక 10 సీట్లకు నేను డబ్బు ఖర్చు పెడితే నాకు సీటు కావాలంటారు, అటు మరి సామాజిక బలం లేదు
ఇటు ధనబలం లేదు కానీ మేధా సంపత్తి ఉన్నది, మంచితనం ఉన్నది, నీతి నిజాయితీ అయిన పెట్టుబడిగా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకత సంచరించుకున్న ఒక నీతి నిజాయితీ లీడరు కడియం శ్రీహరి. వారి నాయకత్వంలో ఈ ప్రాంతం రేపు ఉండబోతోంది. మనం ఓటేస్తే వారు మనకు ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతం ఎంత మంచిగా అభివృద్ధి అవుతుందో ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల ముందు వచ్చి ఎవరెవరో వచ్చి మనల్ని అందరినీ అయోమయానికి గురి చేస్తారు. డబ్బులు ఇస్తాం అంటారు, రేపు ఒక్క ఓటే అమ్మ గెలిచిన తర్వాత నీకు స్వర్గం చూపిస్తా అంటారు, ఇంద్రమండలం భూమండలం మీద కూర్చుండే పెడతా అంటారు. వాడు ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ ఇదివరకు కేసీఆర్ పెట్టిన ఉన్న సంక్షేమ పథకాలు లేకుంటైతే మనల్ని పట్టించుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే నాయకునికి దూరం అవుతుంది తప్ప వాడు కొత్తగా చేసేది ఏం లేదు. దయచేసి అందుకే ఎవరి కల్లిపల్లి మాటలు నమ్మకుండా నీతిగా నిజాయితీగా వారి ప్రాంతాన్ని పట్టించుకొని ఎల్లవేళలో పనిచేసే నాయకుని మీద నమ్మకం తోటి కడియం శ్రీహరే మన గ్యారంటీ. ఆ గ్యారంటీకే మనం ఓటేసుకొని మన ప్రాంత అభివృద్ధికి మనం అందరం భాగస్వామ్యం కావాలనంటే అది ఒక్కటే, మన ఓటు ద్వారానే మనం భాగస్వామ్యం అవుతాం. ఆ ఓటు ద్వారా మనం కడియం శ్రీహరిని గెలిపించుకుంటాం. మరి పక్కనున్న సిద్దిపేట సిరిసిల్ల మరి వాటితోటి మనం సమానంగా గజ్వేల్ తోటి వెళ్ళిపోవాలనంటే ఈ ప్రాంతంలో ఒక కడియం శ్రీహరి తోటే సాధ్యం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారంతా అనుభవజ్ఞులైన లీడర్ కానీ నాయకుడు కానీ సమర్థుడు కానీ లేరు. కాబట్టి మన ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందాలంటే కడియం శ్రీహరి గారికి 100,000 ఓట్ల మరి ఆ ఓట్లలో మనం యజ్ఞంలో భాగస్వామ్యం కావాలని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా. జై తెలంగాణ, కడియం శ్రీహరి గారి నాయకత్వం. కారు గుర్తుకే.